ఇది ఇక్కడ గజ్వేల్ కోసమైన మనం ఆశిస్తలేము. గజ్వేల్ ఎమ్మెల్యేగా నాకు స్వార్థం ఉంటే దానిలో తప్పు లేదు, ఎందుకంటే తనకు మాలిన ధర్మం లేదని శాస్త్రం చెప్పిన పెద్దలు. మనం యాన్నో పేద గప్పాలు పెట్టి మనకు నీదే సకరం లేదు నాకేం చెప్తావు అంటారు, అంతే కదా. గజ్వేల్ కోసం చూడుపోవా ఎట్లదో మేము ఎట్లా చేసినామంటే అప్పుడు చెప్పినట్టు వింటారు. కాబట్టి అట్లా ఇతరులు నేర్చుకునే విధంగా గజ్వేలు మనం తయారు చేయాలి. అందరం కలిసి భగవంతుడు మనకిచ్చిన శక్తియుక్తులు, మన అధికారులు, మనందరం కలిసి మనం ఎందో చేసినామని పొంగిపోవద్దు. ఇప్పుడు హరీశ్రావు రెండు ముచ్చట్లు పొగిడిండు, అట్లా పొగిడితే ఎక్కువైతే గ్యాస్ ఎక్కువైతే ఆయన ఏం పని చేయకుండా అయిపోతుంది, అది చాలా తప్పు. రాజకీయ నాయకుడు ప్రజారంగంలో ఉన్న ఏ వ్యక్తి అయినా నా వ్యక్తిగత సిద్ధాంతం ప్రకారం ఎప్పుడు కూడా రిలాక్స్ కావద్దు, ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఎక్సలెన్స్ కోసం, అత్యున్నత స్థాయి మంచితనం కోసం జరిగేటువంటి ప్రయత్నాన్ని క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అంటారు. మనం ఒక మంచి గమ్యం చేరుకోవాలి. గజ్వేల్ నిండా పచ్చగా అనిపించాలి, అసలు హెలికాప్టర్లు వస్తే ఇండు ఉన్నాయా లేవనంత బాగా చెట్టు పెట్టాలి అనుకుంటాం, పెడతాం సంతోషం అనుకోండి, సక్సెస్ అయిన ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో ఎక్సలెన్స్ మిగిలి ఉంటుంది. క్వెస్ట్ అయిపోదు, ఎక్సలెన్స్ చేరుకుంటాం బట్ క్వెస్ట్ కంటిన్యూస్. అమ్మ రండి తీసుకోమ్మా హరీష్, ప్రిన్సిపల్ గారు వచ్చారు, మేకర్ సీట్ కమ్ తీసుకోమ్. మీరు మన అటవీ శాఖ ఉన్నతాధికారి శోభ గారు సపోర్ట్ కొట్టాలి మీరందరూ, ఎందుకంటే గజ్వేల్లో దేశం దేశమే ఆశ్చర్యపడేటువంటి అడవుల పునరుద్ధరణ ఫారెస్ట్.